కరోనా విపత్తులో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతన చట్టం ప్రకారం 21,000 వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లేకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె లలిత, జిల్లా కమిటీ సభ్యులు సంతోష, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వాలంటీర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ సిఐటియు యూనియన్ ఇచ్చిన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కడికక్కడ ఆశాలు తమ విధులు నిర్వహిస్తూనే నిరసన తెలియజేయడం జరిగింది. ఈరోజు జిల్లా కేంద్ర హాస్పిటల్కి వచ్చిన ఆశాలు డిఎంహెచ్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం కోసం రావడం జరిగింది. ఇవాళ ఆశాలని ఈ కరోనా విపత్తులు ప్రాణాలకు తెగించి వాళ్ళు విధులు నిర్వహిస్తున్న కనీసం వాళ్ళను రెగ్యులర్ చేయాలనే సోయి ఈ తెలంగాణ గవర్నమెంట్కు లేకుండా పోయింది. మరొక వైపు ఇప్పటికే రాష్ట్రంలో 10 మంది చనిపోయిన పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతూ ఫ్యామిలీలకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ చాలా ఇబ్బందులు ఆశా వర్కర్లు పడతా ఉన్నారు. మరి కరోనా విపత్తులో విధులు నిర్వహిస్తున్నందుకు అదనపు వేతనం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రమాద బీమా ఏదైతే 50 లక్షలు ఉన్నదో అది కూడా వర్తించే పరిస్థితి లేదు. ఇవాళ ముఖ్యంగా వీళ్ళ కనీస ఫిక్స్డ్ వేతనం లేకుండానే తెలంగాణ గవర్నమెంట్ పిఆర్సీని ప్రకటించింది. సంతోషపడ్డారు, కానీ పిఆర్సీకి ఇంతవరకు ఎట్లాంటి గైడ్లైన్స్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలే. తక్షణమే పిఆర్సీకి సంబంధించి గైడ్లైన్స్ విడుదల చేయాలి. కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆశాలు ఊళ్ళో రోగం వచ్చిన కరోనా పేషెంట్కు డాక్టర్ కంటే ముందు పోయేది ఇవాళ ఆశా కార్యకర్తలు. ఇవాళ కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉన్న పరిస్థితి ఉన్నది. కుటుంబాల పిల్లలకు దూరంగా ఉండి బతుకుతున్న పరిస్థితి ఆశా వర్కర్లది ఉన్నది. వృద్ధులు ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, చాలా అవస్థలు కుటుంబాల్లో పడతా ఉన్నారు. మరి ఇంత తెగించి ప్రభుత్వ సర్వీసింగ్ చేస్తున్న ఆశాలను మాత్రం రెగ్యులర్ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. తక్షణమే ఈ కరోనా విపత్తుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లను రెగ్యులర్ చేసి 21,000 కనీస వేతనం అమలు చేయాలి. ముఖ్యంగా శానిటైజర్లు లేవు, ఇవాళ కావాల్సిన కిట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కరోనా పేషెంట్ల దగ్గరికి పోయి వాళ్ళతో సేవలు చేస్తున్న ఆశా వర్కర్లకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వం లేదు. తక్షణమే ఏదైతే కరోనా బారిన పడి విధులు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ ఆశా వర్కర్లకు కూడా ప్రభుత్వమే ఉచితంగా మందులు పంపిణీ చేసి వారి యోగక్షేమాల బాధ్యత ప్రభుత్వమే చూడాల్సిన అవసరం ఉన్నది. 50 లక్షల ప్రమాద బీమాను కూడా వీళ్లకు వర్తింపజేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం స్పందించని ఎడల ఈ నెల 24న దేశవ్యాప్తంగా సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మె చేస్తూ ఉన్నది. ప్రభుత్వంలో కదలిక లేకపోతే ఈ సమ్మెని కొనసాగింపుగా విధులను మొత్తం కూడా బహిష్కరించి పోరాటంలో రావడానికి ఆశా వర్కర్లు సిద్ధమవుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రజలు ఆలోచన చేసి ఆశా వర్కర్లకి కనీస వేతనం లేకుండా ఇబ్బందులు పడుతున్న ఆశా వర్కర్లకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.